లక్ష మంది ఉన్నా అక్కడ ఉన్న 1000 మంది ఉరికిచ్చి కొడతారన్న ఉత్సాహం ఉంది లోపల. మనకు కావాల్సింది ఎంత మంది ఉన్నారు కాదు, ఎంత గట్టిగా ఉన్నాను చూస్తే ఇక్కడ ఉన్న నాంపల్లి మండలంలో చిన్న ఫంక్షన్ హాల్ ఉన్న 1000 మంది చాలు నాకు గెలుపు సార్, గెలుపు డిక్లేర్ చేస్తాను మీకు. మన పూలంకట చెప్పినట్టు సర్పంచ్ గారు కేసీఆర్ నోటీస్ ఇచ్చారు కాదు, కేసీఆర్ కి నీ నోటీస్ ఇచ్చిన నీ ఉద్యోగులకి అని పిలిపిస్తున్నా అని చెప్పేసి ఉన్నాడు కేసీఆర్. కేసీఆర్ అనే వ్యక్తి వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈ మునుగోడు ఉప ఎన్నిక అవుతుంది, రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా సంవత్సరంన్నర గవర్నమెంట్ ఉంది కదా అని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు కలలు కంటారు. 2023 డిసెంబర్ వరకు ఇంకా గవర్నమెంట్ ఉంటుంది అనుకుంటుండ్రు. నవంబర్ లో ఎన్నికలు వస్తే డిసెంబర్ లో టీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోతుంది, ఉంటుందా? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుందా? ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్ మీద అవినీతి మీద నిన్న మన చదువుతుర్రా కవిత మీద లికర్ స్కామ్ అని చెప్పి కవిత వచ్చింది ఆ బయటికి. మరి నేను ఏం ఆలోచించకుండానే అమిత్ షాని ఢిల్లీకి వెళ్ళి కొనుగోలు తీసుకొచ్చిందా? ఎందుకు వచ్చిండు అమిత్ షా? ఇక్కడ కుటుంబ పాలన చేసి తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని తెలంగాణ కోసం 1400 మంది యువకులు ఆత్మ బలిదానం చేసి నేను పార్లమెంట్ మెంబర్ గా ఎంపీగా కొట్లాడి తెలంగాణ తెస్తే 8.5 ఏళ్లుగా కుటుంబ పాలన చేసుకుంటా, ప్రాజెక్టుల పేరు మీద, రిడిజన్ పేరు మీద, ఇసుక మాఫియా అన్ని రకాలుగా లక్షల కోట్లు దోసుకున్న మాట వాస్తవం కాదా? కేసీఆర్ కుటుంబం ఆ సొమ్ముకు అక్కియాలు నవద్దా? మరి పోరాటం ఎవరి మీద? కేసీఆర్ కుటుంబం మీద. మనం 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ప్రతిపక్షంలో ఉండమని చెప్పి తెలంగాణ ప్రజలు ఇస్తే 12 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసిన మాట వాస్తవం కాదా? మేము 6 గురం మిగిలినాం. 3 ఏళ్ళే పూలెంకటే చెప్తే నాకు నిద్ర పట్టదు. ఎమ్మెల్యే గెలిపించిన మీకు సంతోషం లేదు, నాకు సంతోషం లేదు. నేను ఆలోచిస్తున్నా ఏదో ఒకటి చేయాలి, కేసీఆర్ బుద్ధి చెప్పాలి, కేసీఆర్ కుటుంబ పాలనని అంతమందించే టీఆర్ఎస్ పార్టీని బొంత పెట్టాలని చెప్పి ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను. సోదరులారా, ఏ దానికైనా సమయం రావాలంటారు. మీరు గెలిపించి నన్ను అసెంబ్లీకి పంపిస్తే మునుగోడు నియోజకవర్గం గురించి 119 మంది ఎమ్మెల్యేలలో ఏ ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గం గురించి అంత మాట్లాడకుండా నేను మాట్లాడినా లేదా? ప్రతి సమస్య రోడ్లు, హాస్పిటల్స్, స్కూల్స్, భూ నిర్వాసితులు, డ్రైనేజీలు, మూసిక, దీని మీద మున్సిపాలిటీ మీద ప్రతిదీ మాట్లాడిన ఒక్క రూపాయలు ఇచ్చిండా? మన నాంపల్లి నుంచి మల్లెపల్లి పోయే రోడ్డు ఎట్లుంది? ఆ ఉపరిపురం ఆ గోడుగా ఎట్లుంది? ఇదా మిమ్మల్ని అందరు తీసుకొని 100 బస్సులలో మనం సిద్దిపేట సిరిసిల్ల పోదాం, వాళ్ళు ఎట్లా చేసుకుని నియోజకవర్గాలు? అంటే మనం తెలంగాణ లేవా? అంటే ఇక్కడ ప్రజలు వేరే పార్టీ ఎమ్మెల్యే గెలిపిస్తే నిధులు ఇయ్యరా కేసీఆర్? ఆయన ఫామ్ హౌస్ చుట్టలేమో బ్రహ్మాండమైన రోడ్లు, మనం తిరిగే రోడ్లేమో మాల్ మరిగూడ రోడ్డు. ఇప్పుడు మాల్ మరిగూడ రోడ్డు స్టార్టింగ్ లో ఎట్లా ఉన్నది? ఈ రోడ్ ఎట్లుంది? మన ఉండలకు లింక్ రోడ్లు ఉన్నాయా? తండ్రులకు రోడ్లు ఉన్నాయా? మరి ఎందు కోసం, ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తే నిన్న దాకా మన చెప్పి ఇచ్చిండ 57 ఏళ్ళ పెన్షన్. 2 బెడ్రూమ్లు కాదు 1 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాడు, కట్టించిండా? నిరుద్యోగులకు నిరుద్యోగ బుద్ధి ఇస్తున్నాడు, ఇచ్చిండా? మరి ఎన్ని అబద్ధాలు రెండు. లాస్ట్ కు మొన్న చెప్పిన ఎలక్షన్ లా 100,000 రూపాయల రుణమాఫీ చేస్తానని చేసిండా? మరి అబద్ధాలు మోసం చేసి అధికారులకు వచ్చినట్టే కదా. మరి ఎట్లా నిద్ర పడుతుంది కేసీఆర్ కు? తెలంగాణ ప్రజల్ని ఇన్ని రకాలుగా మోసం చేసి 100 రకాల మోసం చేసినా కానీ మనం ఈరోజు నమ్మే పరిస్థితిలో లేము. ఈరోజు సోదరులారా, ఈరోజు ఉపయోగం ఎందుకు వచ్చింది? నేను ఎమ్మెల్యే ఉన్నా, ఇంకా సంవత్సరంలో అయితే అందరితో పాటు నేను కూడా ఎమ్మెల్యే ఉంటా. ఏదో కష్టం వచ్చినప్పుడు నా మానవత్వంతో అక్కడ ఇక్కడ సాయం చేస్తున్నా, కానీ అభివృద్ధి ఏం చేసినాం? అభివృద్ధికి వచ్చిందా మనం అనుకోవటం? పెన్షన్లు రైతు బంధు తప్పితే మన డెవలప్మెంట్ కి ఏమైనా నిధులు వచ్చినాయా? కనీసం కరెంటు పోల్ కరెంటు వైర్ అయితే ఇస్తున్న రైళ్ళు. మరి అటువంటి అప్పుడు నేను ఇంట్లో పండుకోవాలన్నా కొట్లాడాల? కాంగ్రెస్ పార్టీ ఏమో
ఢిల్లీలో జాతీయ స్థాయిలో బలహీన పడ్డది, ఇక్కడ బలహీన ఉన్న ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. జానారెడ్డి పోటీ చేస్తూ ఓడిపోయా, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య చూస్తే ఓడిపోయా. అలాగే దుబ్బాకలో బీజేపీ జెండా ఎగిరే, హుజూరాబాద్ లో బీజేపీ జెండా ఎగిరే, జిహెచ్ఎంసీ ఎగిరే ఉండే. మరి కేసీఆర్ ఎవరిని చూస్తే భయపడుతున్నారు? కాంగ్రెస్ చూస్తే భయపడుతుందా? బీజేపీని చూస్తే భయపడుతుందా? మోడీ అమిత్ షా పేరు చెప్తే షేక్ అయితే లేరు, అవుతున్నాడా? మరి ఇప్పుడు నేను ఒక ఆయన అంటే పార్టీ మారిన అమ్ముడు పోయిందంటే, అరే బిడ్డ అమ్ముడు పోయేటోడు ఒకటి కూడా రాజీనామా చేసి ప్రజలకు పోటీ చేయడు. మన పన్నెండు అట్లా అమ్ముడు పోయేటైతే మన పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోయేటప్పుడు నేను పోకపోతుంటా? మంత్రి పదవి ఇస్తాను ఇస్తానని చెప్పిండు, నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి పన్నెండు మంది ఎమ్మెల్యేలు వస్తుండ్రు, నువ్వు గెలిపిస్తే చిన్నమ తెలంగాణ కూడా వస్తుండు, దాంట్లో ఉండి ఏం చేస్తావు, మునిగిపోయి పడవు, నువ్వు మంత్రి పదవి వదిలిపెడతా రా రమ్మను. నేనన్న అటువంటి మనిషిని కాదు, నన్ను గెలిపించిన మా మునుగోడు ప్రజలు తొలగించుకునే పని ఎప్పుడు చేయను, ఒక్క మాట వాడాలనివ్వను, నేను మాట పడను. నల్లగొండ జిల్లా అంటే విప్లవాల జిల్లా, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రక్తం ఇది. ఇట్లా అమ్ముడుమయ్యే వ్యక్తిని కాదు నేనని చెప్పిన, కానీ పోలే మూడున్నరేళ్ళు కొట్లాడినా కానీ ఎన్ని ఇబ్బందులు నన్ను పెట్టినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, అప్పు తెచ్చినా సరే, కష్టాల్లో ఉన్న పేదవాళ్ళకు సాయం చేసినా తప్పితే నేను మీరు తలదించుకునే పని చేసినట్టు ఎక్కడన్నా ఉందా? నన్ను ఏమీ చేయలేక రాజకీయం ఎదుర్కోలేక పార్టీ మారుతుంటే చాలా మంది మంచి పేరుంది రాజగోపాల్ రెడ్డికి, మునుగోడు ప్రజల కోసం, మునుగోడు అభివృద్ధి కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం పదవి వదిలి ప్రజల్లోకి పోతుంటే రేపు ఒక చరిత్ర సృష్టిస్తానని చెప్పి కేవలం నన్ను దుష్ప్రచారం చేసి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి అమ్ముడు పోయి నమ్ముడు, అది నమ్ముతారా? మునుగోడు ప్రజలు నమ్ముతారా? అమ్ముడు పోయే వ్యక్తి స్వార్థం ఉన్న వ్యక్తి తప్పు చేస్తాడా? తప్పు చేసిన వ్యక్తి ధైర్యంగా ప్రజలకు వచ్చే ప్రజల్లోకి వచ్చేంత ధైర్యం ఉంటుందా? నేను చెప్తున్న సోదరులారా, మీ మీద నమ్మకంతో ఇంతకుముందు శేఖరా శేఖర్ మాట్లాడేటప్పుడు చెప్పింది, అందుకనే నేను త్రిపులారు రాజాసింగ్ రఘునందన్ రావు ఈటల రాజు గెలిచిండు, నేను ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కాదు, రాజగోపాల్ రెడ్డి ఒక వ్యక్తి కాదు, మునుగోడు కుటుంబ సభ్యులు ఉన్నారు, మునుగోడు ప్రజలు కడతారు, రాజగోపాల్ రెడ్డి గెలుస్తలేరు ఇక్కడ. ఎందుకంటే సోదరులారా, నాకు గెలిపోయింది, నాకు పదవి ఉంది, నాకు లేదా పదవి? ఏ బాబు నాకు ఎమ్మెల్యే పదవి లేదా? ఉన్నది. పదవి వదిలిపెట్టి ఎవరైనా మళ్ళా పదవి పోటీ చేసి మళ్ళా నాకు నా పదవి కోసం ఎవరైనా పోటీ చేస్తారా? నేనే రాజీనామా చేసిన మళ్ళా నేనే పోటీ చేస్తున్నంటే ఎవరి కోసం ఈ రాజీనామా? మీకోసం కాదా? ప్రభుత్వం దిగి వచ్చిందా లేదా? రామోదరం అనుకున్న కేసీఆర్ మునుగోడుకు వచ్చిందా లేదా? అసలు మునుగోడుకు ఎందుకు వచ్చినామని చెప్పి అడుగుతున్నా, మునుగోడు కేసీఆర్ ని ఎందుకు వచ్చింది మునుగోడు గారు? మీకు ఏమన్నా అర్థమైందా? మనం 21వ తారీఖు నాడు సభ పెట్టుకున్నాం, ఆయన 20 తారీఖు నాడు వచ్చిండు, 20 తారీఖు నాడు సభకు వచ్చి మీటింగ్ వచ్చి ఏం చెప్పిపోయిండు? ఏమైనా హామీ ఇచ్చిండా? ఏం చెప్పిండు? ఎట్లయినా పబ్లిక్ సర్వే చేయించిండు. జనమంతా రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి రోజు 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 పెరుగుతుంది. వామో నాకు ముహూర్తం పెట్టిన ఆయన మునుగోడుల ముహూర్తం పెట్టిండు రాజగోపాల్ రెడ్డి అని చెప్పేసి భయానికి వచ్చిండు. భయానికి వచ్చింటే ఎంత భయం అంటే, మనిషి ముఖ్యమంత్రి ఉండి 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది, 100 కోట్లు ఉంది కదా, ఇన్ని ఉన్నా కానీ ఒక క్యాండిడేట్ కూడా డిక్లేర్ చేయలేకపోతుందంటే నువ్వు అర్థం చేసుకో. చెప్పినా క్యాండిడేట్ పేరు? ఓడిపోయిన ఎమ్మెల్యేని ఎంత పెట్టుకోని జగదీశ్ రెడ్డి తిరుగుతుంది కదా, తిరుగుతుండే ఓడిపోయిన ఎమ్మెల్యే పెట్టుకోని సూర్యాపేట కావాలని ఇక్కడ తిరుగుతుంది కదా. అరే సూర్య, నువ్వు ఆ ఎవరిపోయిన ఎమ్మెల్యే అని తెలుగు కాదని చెప్పే జనమంతా అంటారు కదా, నువ్వు వస్తావా రా సూర్యాపేట నుంచి మునుగోడుకు, లేకపోతే నన్ను రాజీనామా చేయడానికి సూర్యాపేటకు ఏమంటావా అని అడుగుతున్నాను. ఈయన ఒకసారి ఓడిపోయిండు, ఆడ పొద్దున్న చేస్తే చిన్న చిన్న పైరులు చేసుకుంటే ఎక్కడో సొంతంలో ఎదురుగా మైత్రిని తీసుకొచ్చి రాజగోపాల్ రెడ్డి మీకు, నువ్వు జిల్లా మంత్రి కదా, దమ్ముంటే రాను మునుగోడుకు, లేదంటే నీ అన్న సూర్యాపేటకు వస్తే బిడ్డ నిన్ను మాత్రం వదిలిపెట్టడం లేదు.